महाभारतम हिंदू धर्म में रचिंचबड़िन अन्नी ग्रंथाल कंटे पोडवैन काव्यंगा गुर्तिंचबड़िंदी। अयिते महाभारतम पोडवैन काव्यं मात्रमे कादु असंख्याकमैन घटनल योक्क सम्मेलनंगा कूडा गुर्तिंपु तेच्चुकुंदी। मीकु ओक विषयं तेलुसा, ई महाभारतंलो जरिगिन कुरुक्षेत्र युद्धं मोत्तं 18 रोजुल पाटु सागिंदी। अलागे युद्धंलो पाल्गोन्न कौरवुलु मरियु पांडवुल योक्क सैन्यं मोत्तं कलिपि 18 अक्षोहिणुलु। इंदुलो पांडव सैन्यं 7 अक्षोहिणुलु अयिते कौरवुल सैन्यं 11 अक्षोहिणुलु। అంతేకాదు ఈ యుద్ధానికి సూత్రధారులు కూడా 18 మంది, అందులో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, భీష్ముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, విదురుడు, భీముడు లాంటి మహావీరులు ఉన్నారు। మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో లక్షల మంది సైనికులు, వేలల్లో గజదళాలు, అశ్వదళాలు పాల్గొన్నాయి। అయితే ఇన్ని లక్షల మంది సైనికులతో యోధులతో మొదలైన కురుక్షేత్ర యుద్ధంలో ఏ యోధుడు ఎంత మంది సైన్యాన్ని వదించాడు? పాండవులు మరియు కౌరవుల్లో ఏ యోధుడు శత్రుసేనలోని అధిక మొత్తంలో సైన్యాన్ని అలాగే యోధులను మట్టి కరిపించి విధ్వంసం చేసి శత్రుసేనను భయభ్రాంతికి గురిచేశాడు? అసలు ఎక్కువ మందిని వదించిన యోధుడు ఎవరు అనేది వివరిస్తాను, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి। ముందుగా కౌరవుల పక్షంలో ఏ యోధుడు ఎంత సైన్యాన్ని నాశనం చేశాడో అనేది తెలుసుకుందాం। భీష్ముడు గంగామాత పుత్రుడు, అలాగే భగవాన్ పరశురాముడి యొక్క శిష్యుడు కూడా। అయితే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవ సేనకి మొట్టమొదటి సైన్యాధిపతిగా ఉండి యుద్ధంలో ప్రతిరోజు రోజుకి 10,000 మంది చొప్పున పాండవ సేనను వదించాడు। అంతేకాకుండా అధిక సంఖ్యలో శరంజేయులు అలాగే పాంచాల సేనను కూడా సంహరించాడు। దాంతో పాటు వేల సంఖ్యలో గజదళాలను మరియు రథ సైన్యాన్ని కూడా అధిక సంఖ్యలో నాశనం చేశాడు। ద్రోణాచార్యుడు గురు ద్రోణాచార్యుడే పాండవులకు మరియు కౌరవులకు ఇద్దరికి అస్త్రశస్త్రాల విద్యను నేర్పిస్తాడు। ఈ ద్రోణాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో 15వ రోజు పాండవ సేనను అతలాకుతలం చేస్తాడు। పాండవ సేనలో ముఖ్యమైన యోధులను సామంతరాజులను కుంతిభోజుడు, ద్రుపదుడు, దుష్టకేతుడు, సత్యజిత్, సివి ఆది లాంటి 50 మంది మహారథులను మట్టిలో కలిపేస్తాడు। అసలు పాంచాల రాజులను వారి సైన్యాన్ని వదించడమే ద్రోణాచార్యుడు ముఖ్యమైన ధ్యేయంగా పెట్టుకుంటాడు। అలా ఒకరి తర్వాత ఒకరిని పాండవ సేనలో ముఖ్యమైన యోధులను వదిస్తూ పాండవ సేనలో అక్షోహిణి సేనను నాశనం చేస్తాడు। కర్ణుడు సూర్యపుత్ర కర్ణ ఒక మహాయోధుడు, ఇతని గురువు భగవాన్ పరశురాముడు। ఇతను భగవాన్ పరశురాముడితో సమానమైన ధనుర్విద్యను ప్రదర్శించగల సమర్థుడు। అతను పరశురాముడి దగ్గర నేర్చుకున్న ధనుర్విద్యతో కురుక్షేత్ర యుద్ధంలో అతని వీరత్వం చూపించి అందరి మన్ననలను పొందుతాడు। అయితే కురుక్షేత్ర యుద్ధంలో 16-17వ రోజు కర్ణుడు కౌరవసేనకు నాయకత్వం వహించాడు। అంతకంటే ముందే గురు ద్రోణాచార్యుడి నేతృత్వంలో యుద్ధం చేసేటప్పుడే కర్ణుడు దగ్గర దగ్గర అక్షోహిణి సేనను నాశనం చేస్తాడు। అలాగే కర్ణుడు 14వ రోజు రాత్రిపూట జరిగిన యుద్ధంలో ఘటోద్గజుడు లాంటి శక్తిశాలి యోధుణ్ణి కూడా వాసవేస్త్రాన్ని సంధించి కుప్పకూలి పడిపోయేలాగా చేసి వదిస్తాడు। యుద్ధంలో భార్గవాస్త్రాన్ని ప్రయోగించి భారీ విధ్వంసం సృష్టిస్తాడు। మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దగ్గర దగ్గర 2 అక్షోహిణి సేనలను నాశనం చేస్తాడు। అశ్వత్థామ గురు ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామ దివ్యాస్త్రాలను ప్రయోగించి పాండవ సేనను కౌరవ యోధుల్లో అందరికంటే ఎక్కువగా కల్లోలపరిచిన యోధుడిగా నిలిచాడు। అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడి దగ్గరే సకల విద్యలు నేర్చుకున్నాడు। కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు రాత్రి అశ్వత్థామ ఘటోద్గజుడితో భయంకరమైన యుద్ధం చేస్తాడు। అలాగే ఘటోద్గజుడితో పాటు తెచ్చుకున్న అక్షోహిణి రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తాడు। తరువాత తన తండ్రి చావును కళ్ళారా చూసిన అశ్వత్థామ క్రోధంతో పొంగిపోయి పాండవ సేన మీద నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు। శక్తివంతమైన నారాయణాస్త్రంతో అశ్వత్థామ అక్షోహిణి పాండవ సేనను నాశనం చేస్తాడు। ఒకవేళ శ్రీకృష్ణుడు కనుక నారాయణాస్త్రం ముందు అందరినీ అస్త్రాలు వదిలి నమస్కరించమని సూచించకపోతే పరిస్థితి ఇంతకు మించి వినాశకరంగా ఉండేది, మొత్తం పాండవ సేనను తుడిచిపారేసేవాడు। అయినా కానీ అశ్వత్థామ పగ చల్లారక పాండవుల మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఇంకొక అక్షోహిణి సైన్యాన్ని అగ్నికి ఆహుతి చేస్తాడు। మొత్తం మీద అశ్వత్థామ పాండవ సేనలో 3 అక్షోహిణుల సేనను తుడిచిపెడతాడు। అంతకంటే ఎక్కువగా పాండవ సేనలోని మహామహా యోధులను మరణశయ్యపైన పండబెట్టాడు। మరి ఇప్పుడు పాండవ పక్షంలో ఉన్న యోధులు ఎవరెంతమందిని వధించారనేది తెలుసుకుందాం। అభిమన్యుడు అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు అతని తండ్రిలాగానే ఒక మహాయోధుడు।
కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించి అక్షోహిణి సేన కంటే ఎక్కువ సేనను అలాగే ఎంతో మంది కౌరవ సేనలోని మహాయోధులను మట్టుపెడతాడు. సాత్యకి విలువిద్యలో అస్త్రవిద్యలో ప్రావీణుడైన సాత్యకి దగ్గర దగ్గర అక్షోహిణి సేనను నాశనం చేస్తాడు. ఘటోద్గజుడు భీమసేనుడు మరియు హిడింబీల పుత్రుడైన ఘటోద్గజుడు చాలా శక్తివంతమైన యోధుడు. ఇతనికి ఉన్న ఇంద్రజాల శక్తితో మాయాజాల మహిమలతో యుద్ధం చేయడంలో నిపుణుడు. ఇతని తల్లి హిడింబి నుంచి ఈ మాయాశక్తులను నేర్చుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు రాత్రిపూట జరిగిన యుద్ధంలో ఘటోద్గజుడు అధిక సంఖ్యలో కౌరవ పక్షాన ఉన్న వీరులను అలాగే అధిక సైనిక భాగాన్ని ధ్వంసం చేసి విధ్వంసం సృష్టిస్తాడు. అలాగే అతని చేతికి చిక్కిన దుర్యోధనుణ్ణి వధించడానికి చూస్తున్న సమయంలో దుర్యోధనుడు కాపాడమని కేకలు పెడుతూ కర్ణుణ్ణి పిలవగానే వెంటనే కర్ణుడు అర్జునుని వధించడం కోసం దాచుకున్న వాసవి అస్త్రాన్ని ఘటోద్గజుడి మీద సంధించి కర్ణుడు ఘటోద్గజుడిని కరతేస్తాడు. కానీ చనిపోతున్న సమయంలో కూడా ఘటోద్గజుడు తెలివిగా అతని శరీరాన్ని భారీకాయంగా మార్చుకుని కౌరవ సేన మీద విరుచుకుపడతాడు. అప్పుడు అక్షోహిణి సేన అతని శరీరం కింద పడి నలిగిపోయి చనిపోతారు. అయితే ఘటోద్గజుడు మొత్తం 2 అక్షోహిణుల సేనలను వధిస్తాడు. భీముడు మహాశక్తిశాలి. అతను యుద్ధంలోకి దిగితే శత్రువుల గుండెల్లో ప్రకంపనలు పుట్టేవి. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీముడు కురుక్షేత్ర యుద్ధంలో 2వ రోజు నుంచే విజృంభించి కళింగ సేనలను కల్లోలపరుస్తాడు. లక్షల మంది కళింగులను కడతేరుస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు భీమసేనుడు ఒక్కడే అక్షోహిణి సేనను మట్టి పెడతాడు. 17వ రోజు కూడా వేల సంఖ్యలో గజసేనను 2 లక్షల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని 10,000 మంది రథ సవారులను కూడా సంహరిస్తాడు. 18వ రోజు కూడా మొత్తం అక్షోహిణి సేనను సులభంగా వధిస్తాడు. అంతేకాకుండా కౌరవ సోదరులు అందరూ దాదాపు భీముడి చేతిలోనే చనిపోతారు. మొత్తం మీద భీమసేనుడు యుద్ధంలో 3 అక్షోహిణి సేన కంటే ఎక్కువ సేనను వధించాడు. అర్జునుడు ధనస్సు పట్టుకుంటే యుద్ధక్షేత్రం అంతా దద్దరిల్లిపోయేది. ఇతను గాంధీవ ధనస్సుతో బాణాన్ని సంధిస్తే ప్రకంపనలు పుట్టిస్తూ లక్ష్యాన్ని పటాపంచలు చేసేది. గాంధీవ ధనస్సును ధరించిన కారణంగా ఇతన్ని గాంధీవధారిని కూడా పిలుస్తారు. అయితే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు జరిగిన యుద్ధంలోనే కౌరవ సేనలోని దగ్గర దగ్గర 2 అక్షోహిణి సేనలను వధించాడు. 18వ రోజు యుద్ధం ముగిసేసరికి మొత్తం 5 అక్షోహిణి సేనలకు పైగా ధ్వంసం చేస్తాడు. ఇందులో ఎక్కువ మంది సంసప్తకులే ఉన్నారు. అంతేకాకుండా కర్ణుడు జయద్రథుడు భీష్ముడు ఆది లాంటి మహామహాయోధులను కూడా అర్జునుడే వధించాడు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో అధిక సంఖ్యలో సేనలను గొప్ప గొప్ప యోధులను కూడా వధించిన ఘనత నిస్సందేహంగా అర్జునుడికే దక్కుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.